రాఘవంశీ. వంశీ గారు. బ్రో చెప్పు. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ ఆల్ గుడ్. ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ సూపర్. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ అదిరిపోయింది. SSMB28 ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరగాల్సింది, కొంచెం డిలే అయింది. సో ఫైనల్లీ మంచి మంచి ఎప్పుడు మెల్లగా జరుగుతుంది. సో హౌ ఇస్ ఇట్ హోల్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు ఎక్కువ. మేము ఇప్పుడుదాకా నమ్రత గారితో టచ్ లో ఉంటున్నాము. ఇంకా హీరో గారితో ఒక రెండు మీటింగ్లు అయినాయి అంతే. ఇంకా హీరో గారి ఇదంతా డైరెక్టర్ గారి దగ్గర, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి వింటమే తప్పితే ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్. అసలు ఇప్పుడు ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. SSMB28ని పాన్ ఇండియా ఫిలిం. అది పాన్ ఇండియా సపరేట్ గానే ఏం లేదు. ఇప్పుడు సార్ డిసైడ్ సార్ డైరెక్టర్ గారు అనుకున్న సబ్జెక్ట్ పాన్ ఇండియా కి సూట్ అయ్యే సబ్జెక్టే. యా. సో ఇంకా అప్పుడు సిట్యుయేషన్స్ అన్ని సూట్ అయ్యి సెట్ అయిపోతే పాన్ ఇండియాకి వెళ్ళిపోవడమే. అంతే. ఎలా ఉండబోతోంది అంటే ఏ జానర్ ఫిలిం అని అడుగుతున్నారు. యాక్షన్ జానర్ ఈసారి. ఈసారి యాక్షనా? సో ఐ థింక్ ఐ ఆల్సో నో పర్సనలీ చాలా రోజుల నుంచి వెయిటింగ్ మీరు ఆయనతో సినిమా చేయాలి అని, కాంబినేషన్ రావాలని. అదే అదే. అంటే ఇప్పుడు రెండు కల్ట్ క్లాసిక్స్ కదా, అతడు కలిగిన తర్వాత కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు జరగలేదు. మన అదృష్టం మనకి కలిగింది ఆ రెండు పెద్ద కల్ట్ క్లాసిక్స్ తర్వాత మళ్ళీ సినిమా తీసే అదృష్టం. సో డెఫినెట్ గా ఆ రెండింటికంటే బెటర్ ప్రాజెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. డెఫినెట్ గా డెఫినెట్ గా. సో ఇంకా కలవలేదు ఆయన్ని మీరైతే? లేదు, ఒక రెండు సార్లు అంతే. ఇంకా ప్రాజెక్ట్ గా ఇంకా కలవల. అంటే యా, మీరు అన్నట్టు అతడు కలేజ ఐ థింక్ డైలాగులు ఇప్పటికీ నిద్రలో లేపిన అందరు చెప్పేస్తారు చెప్పేస్తారు. అదే అది అంత బట్టి వచ్చాయి. నిన్న రాత్రి విషస్ పోస్టర్ పెట్టి విషస్ గా చిన్న వీడియో చేసినప్పుడు కూడా అదే అనుకున్నారు. విషస్ కట్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, కళ్ళు ఎలా ఉంటాయి అంటే పులి కళ్ళు ఉంటాయి అంటే డైరెక్టర్ గారు అసలు ఆ రోజుల్లోనే కరెక్ట్ గా అలా ఎలా అని. నిజంగా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ వంశీ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. అండ్ SSMB28 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ ఇయర్ హీరో గారి బర్త్డే కి ఇండస్ట్రీ హిట్ తో మళ్ళీ ట్విట్టర్ స్పేస్ లోకి వస్తాం మళ్ళీ. యా సూపర్. వెయిటింగ్. యా థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా రాఘవంశీ. వంశీ గారు. బ్రో చెప్పు. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ ఆల్ గుడ్. ఎలా ఉన్నావు? ఆల్ గుడ్ సూపర్. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ అదిరిపోయింది. SSMB28 ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరగాల్సింది, కొంచెం డిలే అయింది. సో ఫైనల్లీ మంచి మంచి ఎప్పుడు మెల్లగా జరుగుతుంది. సో హౌ ఇస్ ఇట్ హోల్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు ఎక్కువ. మేము ఇప్పుడుదాకా నమ్రత గారితో టచ్ లో ఉంటున్నాము. ఇంకా హీరో గారితో ఒక రెండు మీటింగ్లు అయినాయి అంతే. ఇంకా హీరో గారి ఇదంతా డైరెక్టర్ గారి దగ్గర, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి వింటమే తప్పితే ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్. అసలు ఇప్పుడు ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. SSMB28ని పాన్ ఇండియా ఫిలిం. అది పాన్ ఇండియా సపరేట్ గానే ఏం లేదు. ఇప్పుడు సార్ డిసైడ్ సార్ డైరెక్టర్ గారు అనుకున్న సబ్జెక్ట్ పాన్ ఇండియా కి సూట్ అయ్యే సబ్జెక్టే. యా. సో ఇంకా అప్పుడు సిట్యుయేషన్స్ అన్ని సూట్ అయ్యి సెట్ అయిపోతే పాన్ ఇండియాకి వెళ్ళిపోవడమే. అంతే. ఎలా ఉండబోతోంది అంటే ఏ జానర్ ఫిలిం అని అడుగుతున్నారు. యాక్షన్ జానర్ ఈసారి. ఈసారి యాక్షనా? సో ఐ థింక్ ఐ ఆల్సో నో పర్సనలీ చాలా రోజుల నుంచి వెయిటింగ్ మీరు ఆయనతో సినిమా చేయాలి అని, కాంబినేషన్ రావాలని. అదే అదే. అంటే ఇప్పుడు రెండు కల్ట్ క్లాసిక్స్ కదా, అతడు కలిగిన తర్వాత కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు జరగలేదు. మన అదృష్టం మనకి కలిగింది ఆ రెండు పెద్ద కల్ట్ క్లాసిక్స్ తర్వాత మళ్ళీ సినిమా తీసే అదృష్టం. సో డెఫినెట్ గా ఆ రెండింటికంటే బెటర్ ప్రాజెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. డెఫినెట్ గా డెఫినెట్ గా. సో ఇంకా కలవలేదు ఆయన్ని మీరైతే? లేదు, ఒక రెండు సార్లు అంతే. ఇంకా ప్రాజెక్ట్ గా ఇంకా కలవల. అంటే యా, మీరు అన్నట్టు అతడు కలేజ ఐ థింక్ డైలాగులు ఇప్పటికీ నిద్రలో లేపిన అందరు చెప్పేస్తారు చెప్పేస్తారు. అదే అది అంత బట్టి వచ్చాయి. నిన్న రాత్రి విషస్ పోస్టర్ పెట్టి విషస్ గా చిన్న వీడియో చేసినప్పుడు కూడా అదే అనుకున్నారు. విషస్ కట్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, కళ్ళు ఎలా ఉంటాయి అంటే పులి కళ్ళు ఉంటాయి అంటే డైరెక్టర్ గారు అసలు ఆ రోజుల్లోనే కరెక్ట్ గా అలా ఎలా అని. నిజంగా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ వంశీ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.
అండ్ SSMB 28 బిగెస్ట్ బ్లాక్ బస్టర్ నెక్స్ట్ ఇయర్ హీరో గారి బర్త్డే కి ఇండస్ట్రీ హిట్ తో మళ్ళీ ట్విట్టర్ స్పేస్ లోకి వస్తాం మళ్ళీ యా సూపర్ వెయిటింగ్ యా థాంక్యూ బ్రదర్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థాంక్యూ యా రఘువంశీ వంశీ గారు బ్రో చెప్పు హౌ ఆర్ యు ఆల్ గుడ్ ఎలా ఉన్నావు ఆల్ గుడ్ సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ అనౌన్స్మెంట్ అదిరిపోయింది SSMB 28